ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను మీ సిస్టర్ ప్రత్యూషాని. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి ఈరోజు మరి యొక్క టాపిక్తో క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అనే టీవీ ప్రోగ్రాం ద్వారా నేను మీ మధ్యలోనికి వచ్చినానండి. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తుకు మాత్రమే కలుగునుగాక అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీ మాటలో ఉన్న శక్తి. హల్లెలూయా. నీ మాటలో ఎటువంటి శక్తి ఉంది? ఎప్పుడన్నా గమనించారా మీ మాటలో శక్తి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు మీ మాటలో శక్తి ఉండడం ఏంటి అని ఎప్పుడైనా గమనించారా మీరు? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలో ఉండే శక్తి, ఆ యొక్క సామర్థ్యము ఏంటి అని మనకి బయలుపరచబోతున్నాడండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 18:21 జీవ మరణములు 4 దానియందు ప్రీతి గలవాడు దాని ఫలము తిందురు. హల్లెలూయా. ఇక్కడ జీవ మరణములు 4 అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. జీవ మరణము 4 అంటే ఎప్పుడైనా ఆలోచించారా? డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. హల్లెలూయా. డెత్ అండ్ లైఫ్ ఎక్కడుంది అంటే అండి, నీ యొక్క నాలుక పైన మాత్రమే ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. అయితే ఈరోజు నీ నాలుకని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తున్నావు? అది మరణము కొరకు ఉపయోగిస్తున్నావా? శాపము కొరకు ఉపయోగిస్తున్నావా? ఇతరుల్ని ద్వేషించడానికి ఉపయోగిస్తున్నావా? లేదంటే జీవము మాటలు పలకడానికి నీ యొక్క నాలుకని, నీ యొక్క నోటిని నువ్వు ఉపయోగిస్తున్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకు అంటే జీవ మరణములు 4 అని దేవుని వాక్యములో దాని గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది అంటే నీ జీవితంలో జీవముతో నువ్వు కూడుకొని జీవించాలి అంటే అది నీ నాలుక పైన మాత్రమే ఉంది అనేది నువ్వు గ్రహించాలండి. ఎందుకంటే నీ నాలుకని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? దేవుని యొక్క పనుల కొరకు ఉపయోగిస్తున్నావా? నీ దేవుని యొక్క వెలుగుని ఇతరులకు చూపించడానికి ఇష్టపడుతున్నావా నీ నాలుక ద్వారా? లేకపోతే ఇతరుల్ని శపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇతరుల్ని శపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే దేవుని యొక్క సామర్థ్యం ఎప్పటికీ కూడా నువ్వు అన్యజనులకి చూపించలేవండి. హల్లెలూయా. దేవుని యొక్క సామర్థ్యము అన్యజనులకు చూపించాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుధము ఏంటి అంటే అది నీ యొక్క నోరు అండి. హల్లెలూయా. నీ యొక్క నోటిని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అనేదే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయంగా నేను మీ మధ్యలో మాట్లాడాలని ఆశపడుతున్నానండి. హల్లెలూయా. నీ హృదయము ఒక నేల వంటిదండి, ఒక మంచి దున్నిన నేల వంటిదండి నీ హృదయము. అయితే ఆ నేలలో నువ్వు మంచి విత్తనము వేస్తున్నావా, చెడ్డ విత్తనము వేస్తున్నావా? మంచి విత్తనం వేస్తే నీ హృదయంలో ఏది ఉంటే నీ నోరు అది బయటకు పలుకుతుందండి. హల్లెలూయా. అయితే నీ హృదయంలో మంచి విత్తనం ఉందా, చెడు విత్తనం ఉందా? నీ హృదయంలో ఇతరుల్ని శపించే విత్తనం ఉందా, ఇతరుల్ని దీవించే విత్తనం ఉందా? ఇతరులని, నీ శత్రువులని సైతము దీవించే ఒక హృదయము ఈరోజు నువ్వు కలిగి ఉన్నావంటే అది క్రీస్తు యొక్క హృదయం అండి. క్రీస్తు నీ యొక్క హృదయంని బట్టి సంతోషిస్తాడండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విషయమే చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అంటే మా యొక్క జనరేషన్స్ ప్రకారము మా తాతలకి, మా ముత్తాతలకి, మా జనరేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి 40 రాగానే వాళ్ళ యొక్క శరీరాల్లో షుగర్, బీపీ, డయాబెటీస్ ఇవన్నీ అటాక్ అవుతున్నాయి. నా జీవితంలో కూడా 40 రాగానే ఫర్ ష్యూర్గా నాకు కూడా డయాబెటీస్ అటాక్ అవుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. అయితే నీ జీవితంలో నువ్వే అపవాదికి ఒక డోర్ తెరుస్తున్నావండి. అయితే నువ్వు ఆ డోర్ తెరిచినావు అంటే ఖచ్చితంగా ఆ యొక్క డయాబెటీస్ నేను అటాక్ చేస్తుంది. అయితే అది నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే నువ్వు ఉపయోగించాల్సిన ఆయుధం ఏంటి అంటే నీ నోరు అండి. జీవ మరణములు 4 అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే ఆ జీవం నిన్ను పలకాల, క్రీస్తులో ఉన్న జీవం నిన్ను పలకాలండి. ఎందుకంటే ఆయన సిలువలో సమస్తంని కొట్టివేసి ఉన్నాడండి. నీ యొక్క మరణంని, నీ యొక్క శాపముని, నీ యొక్క దుఃఖంని, నీ యొక్క వేదనని, నీ యొక్క అనారోగ్యముని సమస్తమని సిలువలో దేవుడు కొట్టివేసి ఉన్నాడండి. అయితే ఆ కొట్టివేసిన ఆ యొక్క పునరుద్ధరణ శక్తిని నీకు అనుగ్రహించిన దేవుడు, ఆ యొక్క ఆత్మని నీకు అనుగ్రహించినప్పుడు నీ ఆత్మ చేత నువ్వు జీవపు మాటలు పలకాలండి. ఫస్ట్గా నువ్వు ఆత్మ చేత జీవపు మాటలు పలికినప్పుడు దేవుని యొక్క సామర్థ్యము బయటికి కనబడుతుందండి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో అనారోగ్యం
అనారోగ్యము నిన్ను ఏలదండి. నీ జీవితంలో అనారోగ్యం వచ్చింది అంటే నువ్వు ఏదో ఒక రకంగా దానికి డోర్ తీస్తేనే అది వచ్చిందండి. నెగటివ్ మాటలు పలుకుతున్నావా, అపవాదికి ఛాన్స్ ఇస్తున్నట్టు నువ్వు. నీ జీవితంలో నెగటివ్ మాటలు పలికితే, అనారోగ్యంకి సంబంధించిన మాటలు నువ్వు పలికితే ఖచ్చితంగా ఆ అనారోగ్యము నిన్ను అటాక్ చేస్తుందండి. ఎందుకు అంటే జీవ మరణంలో నాలుక వశము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నీ బాధ్యతని ఎరిగి నీ బాధ్యతని వహించాలండి నువ్వు. ఎట్లా అంటే నీ బాధ్యత ఏంటి అంటే జీవంకి సంబంధించిన మాటలు నువ్వు పలకాలండి నీ నోటి ద్వారా. ఎప్పుడైతే నువ్వు జీవంకి సంబంధించిన మాటలు పలుకుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో యాక్టివేట్ అయ్యి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడండి. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేసే సామర్థ్యము నీలో ఉన్నా కూడా ఆ సామర్థ్యము నీలో నుంచి బయటికి రావట్లేదు. ఎందుకు అంటే నీ నోరు నీ హృదయము కలిసి పనిచేయట్లేదండి. ఎప్పుడైతే నీ నోరు నీ హృదయము కలిసి పనిచేస్తుందో అప్పుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సామర్థ్యము నీలో నింపబడి ఉంటుందండి. హల్లెలూయా. మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాక్యముని స్వీకరించాలండి. ఆ వాక్యంని స్వీకరించిన తర్వాత దాన్ని విశ్వాసంతో నువ్వు కలపాలండి. విశ్వాసంతో కలిపిన తర్వాత అది మన హృదయంలో నాటుకొని మన నోటితో గట్టిగా పలకాలండి. అప్పుడు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయండి. హల్లెలూయా. అప్పుడు సాతాను కూడా ఏ యొక్క స్ట్రాంగ్ కూడా నీ ముందు నిలబడలేదండి. ఎటువంటి క్యాన్సర్ అయినా కానీ, ఎటువంటి ఎయిడ్స్ అయినా కానీ, ఎటువంటి అపవాది చేత పీడింపబడుతున్నా కానీ అది నీ ముందు నిలబడలేదు. ఎందుకు అంటే నువ్వు దేవుని వాక్యముని విశ్వాసంతో కలిపి నీ హృదయంలో ఆ వాక్యంని నాటుకున్న తర్వాత ఆ వాక్యముని ఆ మాటని నువ్వు విశ్వాసంతో గట్టిగా నువ్వు బయటికి పలికినప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి. హల్లెలూయా. ఎటువంటి ఆటంకమైనా కూడా నీ జీవితంలో అది నిలబడలేదండి. ఎందుకు అంటే నువ్వు నీ హృదయంతో నీ నోటితో కలిసి విశ్వాసంతో దేవుని వాక్యము చేత నీ ముందున్న ఆ స్ట్రాంగ్ని నువ్వు ఎదిరిస్తున్నావు కాబట్టి నీ ముందు ఏది కూడా నిలబడలేదండి. నువ్వు ఎదుర్కొంటున్న ఏ కొండ అయినా సరే, అది అనారోగ్యం ఉండొచ్చు, ఎటువంటి కొండ అయినా సరే, కానీ నీ నోటిలోనే సమస్తము దాచబడి ఉందండి. హల్లెలూయా. నీ నోటిలోనే జీవం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుందని. నీ నోటితో నువ్వు సమస్తమైన క్రియేషన్ని కూడా లోపరుచుకునే శక్తిని దేవుడు నీకు ఇచ్చినాడండి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసంతో దేవుని యొక్క సామర్థ్యమని నమ్మి నువ్వు పలికినట్టయితే 100% షూర్గా అది నీ జీవితంలో మానిఫెస్టేషన్ని చూస్తావని, అది నీ జీవితంలో జరుగుతుందండి. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నీ జీవితంలో, ఒక 5,000 జీతమే నువ్వు చేస్తుండొచ్చేమో కానీ ప్రభువా నేను కోట్లలోనికి వెళ్ళాలా, అటువంటి ఆశీర్వాదంని నాకు దయచేయండి, అనేకులకి అప్పిచ్చేవాడిగా నన్ను చేయండి, అప్పు చేసేవారిగా కాదు కానీ అప్పిచ్చేవారిగా నన్ను చేయండి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నువ్వు నమ్మి నీ హృదయంలో నువ్వు నమ్మి నువ్వు గట్టిగా పలికినట్లయితే ఆ మాటని దేవుడు నీ జీవితంలో స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడండి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ హృదయము నీ నోరు రెండు కాంబినేషన్గా వర్క్ చేయాలండి, రెండు కలిసి పని చేయాలండి. ఎప్పుడైతే రెండు కలిసి పని చేస్తాయో దేవుని యొక్క సామర్థ్యంని నువ్వు ఇతరులకి చూపించగలుగుతావండి. హల్లెలూయా. నువ్వు పర్వతములని సమానముగా చేయగలవు, లోయల్ని నింపగలవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే దీనికి కావలసిన సామర్థ్యం ఏంటి అంటే నీ నోటిని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు. నీ నోటిని దేవుని సామర్థ్యం చేత జీవపు మాటల్ని ఉపయోగిస్తున్నావా, శాపపు మాటల్ని ఉపయోగిస్తున్నావా? అయితే ఈరోజు నువ్వు జీవపు మాటల్ని ఉపయోగిస్తూ దేవుని సామర్థ్యంని నమ్మి విశ్వాసంతో నువ్వు నీ నోటితో పలుకుతున్నట్లయితే నీ ముందున్న కొండని నువ్వు ఎదిరించగలవండి. హల్లెలూయా. నువ్వు కన్నీరు కార్చే అవసరం లేదండి. నువ్వు కన్నీరు కార్చి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కన్నీరు కారుస్తూ నాకు వచ్చిన కష్టము ఇతరులకి ఎవరికి కూడా రాకూడదండి అని నువ్వు పలుకుతున్నావేమో, కానీ నువ్వు పలికిన ప్రతిసారి ఆ నెగటివ్ వర్డ్కే జీవంని పోస్తున్నావు కానీ దేవుని యొక్క మాటకి జీవంని ఇవ్వట్లేదండి నువ్వు. హల్లెలూయా. దేవుని యొక్క మాటకి నువ్వు జీవంని ఇవ్వాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మి నువ్వు దేవుని యొక్క క్రియలని నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మి నీ నోటితో నువ్వు పలికినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతంని చేస్తాడండి. హల్లెలూయా. అయితే నువ్వు కన్నీరు కార్చే సమయం ఏది అంటే నీ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవునితో ప్రార్థన జీవితంలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రత్యేకమైన సమయంలో నువ్వు కన్నీరు కార్చాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా, ప్రభు నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగించు అని యేసుక్రీస్తు ప్రభు కన్నీరు కార్చినాడండి. అయితే నువ్వు ఈ లోకంలో ఫాలో అవ్వాల్సింది ఎవరిని అంటే ఒక దైవజనుడో ఇంకెవరినో కాదు, కానీ దేవుని యొక్క వాక్యంని యేసుక్రీస్తు ప్రభు మనకి ఎటువంటి మాదిరిని చూపించాడో ఆ మాదిరిని నువ్వు ఫాలో అవ్వాలండి. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఫాలో అయినప్పుడు నీ జీవితంలో అద్భుతాలని నువ్వు చూస్తావండి. హల్లెలూయా. అయితే నువ్వు
కన్నీటితో దేవుని ఎదుర్కొన్నప్పుడు నువ్వు బయటికి వచ్చిన తర్వాత దేవుని సామర్థ్యంని చూపెట్టాలండి. ఇతరులకి దేవుని యొక్క సామర్థ్యంని నువ్వు కనపరచాలండి. దేవుని యొక్క శక్తి అంటే ఏంటి అని నువ్వు రుజువుగా నిలబడాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు నిలబడతావో దేవుడు నీ ద్వారా అనేక మంది జీవితాలని వెలిగిస్తాడండి. హల్లెలూయా. దేవునితో సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే నీ యొక్క అంతరంగ పురుషుడు బలపడతాడండి. హల్లెలూయా. నీ యొక్క ఆత్మలో నువ్వు బలముని పొందుకుంటావండి. హల్లెలూయా. నీ యొక్క ఆత్మలో నువ్వు విజయంని చూస్తావండి. హల్లెలూయా. నీ యొక్క స్పిరిచువల్ రలింలో సమస్తము సాధ్యం అండి. సమస్తము నీకు ఇవ్వబడిందండి. కానీ అది నీ జీవితంలో పొందుకోవాలంటే నీ హృదయము నీ నోరు రెండు కలిసి పనిచేయాలండి. హల్లెలూయా. అయితే ఎగ్జాంపుల్ మనం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు లాజరస్ చనిపోయినప్పుడు నువ్వు ప్రేమించుచున్న లాజరస్సు సిక్ అయి ఉన్నాడని మార్తా మరియా వచ్చి చెప్తారండి. చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా రియాక్ట్ అయినాడంటే స్పిరిచువల్గా రియాక్ట్ అయినాడని, ఇది దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే వచ్చింది అని చెప్పి అతని యొక్క వర్క్స్లో అతడు తిరిగి వెళ్ళిపోయినాడండి. అతడు చూడటానికి వెళ్ళలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లాజరస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు చనిపోయి ఉన్నాడండి. చనిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏంటి అంటే, ప్రభువా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని పలికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేసిన అద్భుతం ఏంటి అంటే, లాజరస్సు బయటికి రా అంటే ఆ మరణించిన శరీరము కుళ్ళు పట్టిన శరీరము కూడా జీవంతో బయటికి వచ్చిందండి. అయితే ఈరోజు నీ జీవితంలో కుళ్ళు పట్టిన పరిస్థితులలో నువ్వు ఉన్నావా? కుళ్ళు పట్టిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే లాజరస్ని ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు బయటికి రా అని జీవంతో పలికినప్పుడు జీవంతో బయటికి వచ్చినాడో, అయితే ఈరోజు నువ్వు విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వలె, ప్రభువా ఈరోజు నేను వెళ్తున్న పరిస్థితిని బట్టి నీకు వందనాలు, ఇది నువ్వు అనుమతిస్తేనే నా జీవితంలోకి వచ్చింది ప్రభువా, అయినా కూడా ఈ యొక్క పరిస్థితిలో నేను నిన్ను స్తుతిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో ఆ యొక్క శ్రమల నుంచి ఆ యొక్క చేదు అనుభవంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడని. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, నీ యొక్క నోటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నీ యొక్క నోటిని జీవము కొరకు ఉపయోగిస్తున్నావా? నీ యొక్క నోటిని మరణం కొరకు ఉపయోగిస్తున్నావా? నీ యొక్క నోటిని శాపనార్థాల కొరకు ఉపయోగిస్తున్నావా? నీ యొక్క నోటిని దీవెనల కొరకు ఉపయోగిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క నోరుని మరణకరమైన స్థితిలో ఉన్న లాజరస్ని, మరణించి ఉన్న లాజరస్ని, లాజరస్సు బయటికి రా అంటే జీవంతో బయటికి వచ్చినాడండి. అయితే ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, నీకు ఇతరులు ఇంకెవరో మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఉమెన్ ఆఫ్ గాడ్స్ ప్రొఫెట్స్ ప్రొఫెటర్స్ హెల్ప్ చేస్తుంది అని నువ్వు తిరుగుతా ఉన్నావేమో, కానీ నీ నోటి పైననే నీకు సొల్యూషన్ ఉంది అండి. హల్లెలూయా. నీ యొక్క నోటి పైననే నీకు సొల్యూషన్ దేవుడు ఇచ్చినాడండి. అటువంటి ఒక పవర్ఫుల్ ఆయుధమే దేవుడు నీకు ఇచ్చినా కూడా దాన్ని ఏ రీతిగా ఉపయోగించుకోవాలో, ఏ రీతిగా వాడాలో నీకు తెలియట్లేదండి. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్, ఈ టెలికాస్ట్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క నాలుకల్ని దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు తాకును గాక అని నేను పలుకుచున్నాను. ఎందుకంటే మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట జీవము పొందుకొనును గాక ఈ రోజు నుంచి. ఎందుకు అంటే ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడండి. హల్లెలూయా. ఆమేన్. జీసస్ ఈజ్ నాట్ టాకింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క సహజ లోకంకి సంబంధించిన మాటలు దేవుడు మాట్లాడట్లేదు. సహజ లోకంకి సంబంధించిన మాటలు మాట్లాడినట్లయితే అక్కడ ఏ రకంగా కూడా లాజరస్ తిరిగి జీవంతో బయటికి వస్తాడు అనే ఆస్కారం లేదు. కానీ అతడు ఆత్మీయమైన లోకంతో, స్పిరిచువల్ రలీంలో పలికినాడు కాబట్టి స్పిరిచువల్ రలీంలో దేవుడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత అతడు ముందుకు వెళ్ళినాడు కాబట్టి అక్కడ అద్భుతం జరిగిందండి. ఈరోజు నువ్వు స్పిరిచువల్ రలింప్స్లో మూవ్ అవుతున్నావా? దేవుని యొక్క స్వరం చేత నడిపించబడుతున్నావా? లేకపోతే నీ సొంత ఆలోచన ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ సొంత ఆలోచనల ద్వారా నువ్వు నడిపించబడుతున్నట్లయితే నీ జీవితంలో ఫెయిల్యూర్స్ని చూస్తావు. కానీ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినట్లయితే ఆ మరణకరమైన సిచ్యువేషన్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్ళినా కూడా దేవుడు దాన్ని జీవంతో నిన్ను బయటికి తీసుకొని వస్తాడండి. దేవుని యొక్క మహిమని కనపరిచే బిడలుగా నిన్ను బయటికి తీసుకొని వస్తాడండి. అతని యొక్క మహిమని, అతని యొక్క వెలుగుని నీ ద్వారా అనేకమైన అన్యజనులకి కనపరుస్తాడండి దేవుడు. హల్లెలూయా. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసంతో పలకాలండి. నీ జీవితం పట్ల నీ ఫ్యూచర్ ఎక్కడో లేదండి. నీ ఫ్యూచర్ నక్షత్రాలలో ఇంకెక్కడో ఎక్కడో ఉంది అంటా ఉంటారు, కానీ నీ ఫ్యూచర్ ఎక్కడ ఉంది అంటే నీ నోటి పైన మాత్రమే ఉందండి. హల్లెలూయా. ఎందుకు అంటే నీ నోటిని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తున్నావు, నీ నోటి
నోటిని జీవము కొరకు ఉపయోగిస్తున్నావా? నీ నోటిని లేకపోతే పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు, ఇతరుల పైన చాడీలు చెప్పడానికి నువ్వు ఉపయోగిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇతరుల పైన చాడీలు చెప్పడానికి నీ నోటిని నువ్వు ఉపయోగిస్తున్నట్లయితే నీ జీవితంలో శాపమని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు జీవము కొరకు, జీవపు మాటల కొరకు, దేవుని మాటల కొరకు నీ యొక్క నోటిని ఉపయోగిస్తున్నట్లయితే అనేకుల్ని వెలిగించే బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావండి. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ బలపడుతుందండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో అప్పుడు బలవంతుడవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నావో అప్పుడే జీవపు మాటల్ని పలకాలండి. దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూడాలండి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యెహోషువ గురించి, అతని జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే, యెహోషువ యుద్ధంకి వెళ్ళినప్పుడు అక్కడ యెహోషువ మేము ఓడిపోతామేమో, ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతారేమో అనుకుంటున్నప్పుడు యెహోషువ ప్రార్థించినాడండి. సూర్య చంద్రులని ఆగిపోమని ఆజ్ఞాపించినప్పుడు 24 గంటలు సూర్యుడు చంద్రుడు ఆగిపోయినాడండి. అతనికి ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సూర్యచంద్రుల్ని, క్రియేషన్ని ఆపగలిగిన శక్తి అతని నోటి పైన ఉందా అండి? అయితే యెహోషువ కంటే గొప్పవాడు ఈరోజు నీలో ఉన్నాడండి. హల్లెలూయా. యెహోషువ కంటే గొప్ప కార్యాలు చేయగల సామర్థ్యము ఈరోజు నీలో ఉండి కూడా నువ్వు ఆ సామర్థ్యంని బయటికి తీసుకురాలేకపోతున్నావంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదండి. నీ హృదయము నీ నోరు కలిసి పనిచేయట్లేదండి. ఎప్పుడైతే నీ హృదయము నీ నోరు కలిసి పనిచేస్తుందో గొప్ప కార్యాలను చేయగలుగుతావండి నువ్వు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యెహోషువకి, మనం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే యెహోషువకి అటువంటి విశ్వాసము ఏ రీతిగా వచ్చింది? క్రియేషన్ని ఆపగలను అనే విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మోషేని చూసుకున్నట్లయితే మోషేని దేవుడు నడిపిస్తున్నప్పుడు మోషే కర్ర చేత ఎర్ర సముద్రంని 2 పాయలుగా చేసినప్పుడు యెహోషువ అక్కడ ఉన్నాడండి. యెహోషువ దేవుని యొక్క కార్యాలను చూసినాడు కాబట్టి అతనికి ఆ సామర్థ్యం ఏంటి అని తెలుసు కాబట్టి అతడు ఆ సామర్థ్యంని నమ్మి, అతని హృదయంలో నమ్మి వాటిని పలికి ఉన్నాడండి. పలికిన వెంటనే దేవుడు అక్కడ కార్యం చేసి ఉన్నాడండి. హల్లెలూయా. అయితే ఈరోజు నీ జీవితంలో ఎటువంటి స్ట్రోమ్స్ ఉన్నా కానీ దేవుడు నీ నోటి చేత ఆ యొక్క ఆయుధంని నువ్వు వాడుకొని నీ నోటి చేత నువ్వు పలికినట్లయితే నీ జీవితంలో ఉన్న ఆ స్ట్రోమ్ని ఖచ్చితంగా నువ్వు ఆపగలవండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అతని యొక్క దూతల్ని పంపించి నీ జీవితంలో ఏ స్ట్రోమ్ అయితే ఉందో ఆ స్ట్రోమ్ని నీ నుంచి దూరపరుస్తాడండి. హల్లెలూయా. మీరు దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉన్నారండి. సృష్టి మిగుల ఎదురు చూస్తుందండి దేవుని యొక్క కుమారుని, కుమార్తెల్ని చూడడానికి. రోమీయులకు రాసిన పత్రిక 8:19 ఉంటుందండి. దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందండి సృష్టి. అయితే ఈరోజు నువ్వు దేవుని యొక్క కుమారుడు, కుమార్తెగా అర్హత కలిగి ఉన్నావంటే దేవుని యొక్క సామర్థ్యంలో నువ్వు నింపబడి ఉన్నావండి. దేవుడు చేసిన కార్యాల కంటే, యేసే చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయగలవని నువ్వు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ యొక్క హృదయంని, నీ యొక్క నోటిని కంబైన్డ్గా కలిసి పనిచేసే విధంగా నువ్వు దాన్ని వాడాలండి. ఎప్పుడైతే ఆ రీతిగా వాడతావో నీ జీవితంలో గొప్ప కార్యాలని చూస్తావండి. నీకు తెలియకుండానే అపవాది నీ ముందు నుంచి పారిపోతాడండి. హల్లెలూయా. నీ ఫ్యూచర్ నీ నోట్లో ఉంది అండి. నీ ఫ్యూచర్ నీ నాలుక పైన ఉంది అండి. అయితే బీ కేర్ఫుల్ వాట్ యూఆర్ స్పీకింగ్ టుడే, బీ కేర్ఫుల్ వాట్ యూఆర్ టాకింగ్ టుడే. ఇతరుల గురించి అన్యాయంగా మాట్లాడుతున్నావా? లేకపోతే నీ జీవితం కొరకు నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావా? ఇతరుల జీవితాల్లో జీవముని పలుకుతున్నావా? ఇతరుల జీవితాల్లో జీవముని పలికే బిడ్డగా నువ్వు ఉండాలండి. హల్లెలూయా. నీ ఫ్యూచర్ గురించి కూడా నువ్వు పలకాలండి. యువర్ ఓన్ ప్రొఫెసీ ఉండాలండి నీ జీవితంలో. ఇతరులు ప్రొఫెసీ చేయడం కాదు, కానీ నీ ఓన్ ప్రొఫెసీని నువ్వు పలికినట్లయితే, విశ్వాసంతో, నీ హృదయంతో, నీ నోటితో నువ్వు పలికినట్లయితే గొప్ప కార్యాలని నువ్వు చూస్తావండి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ స్ట్రోమ్ని ఏదైనా కానీ తొలగిస్తాడని, నీ ఫ్యూచర్ని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మారుస్తాడండి. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది నిన్ను మాక్ చేస్తున్నారా, ఎంతోమంది నిన్ను వెక్కిరిస్తున్నారా నీ జీవితంని చూసి, అయినా కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూసే బిడవుగా నిలబడి ఉన్నావా? అయితే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు నీ జీవితంలో. ఎందుకంటే నీ యొక్క నోరు, నీ యొక్క హృదయము విశ్వాసముతో దేవుని వాగ్దానము చేత పనిచేస్తుంది కాబట్టి నువ్వు గొప్ప కార్యంని చూడడానికి అర్హుడివి, అర్హురాలివి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా.
అయితే నీకు ఈ సామర్థ్యము ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ముందుగా వాక్యములో బలపడాలండి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన క్రీస్తుని గురించిన మాటతో వినటం వలననే నీకు విశ్వాసము కలుగుతుందండి. అయితే నువ్వు ఎంత ఎక్కువగా దేవుని గురించిన మాటని వింటా ఉంటావో అంత ఎక్కువగా నీకు విశ్వాసం కలుగుతుందండి. అంత ఎక్కువగా విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలవండి. విశ్వాసంకి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే దానికి క్రియేటివ్ పవర్ ఉందండి. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నీ కళ్ళ ముందు ఆ పరిస్థితి లేకున్నా కూడా విశ్వాసంతో నువ్వు దాన్ని పలికినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు నీ విశ్వాసంని బట్టి దాన్ని క్రియేట్ చేస్తాడండి నీ కొరకు. హల్లెలూయా. విశ్వాసంకి క్రియేటివ్ పవర్ ఉందండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ని ఒక పేషెంట్ని మనం తీసుకున్నట్లయితే, ఒక డాక్టర్ ఒక షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పరిస్థితి రీతిగా ఉంది, నువ్వు డైట్ చేయాలా, నువ్వు వాకింగ్ చేయాలా, నువ్వు మెడిసిన్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా, లేకపోతే ఇన్సులిన్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలని డాక్టర్ చెప్పినప్పుడు ఆ డాక్టర్ చెప్పిన మాటని నువ్వు 100% షూర్గా నమ్మి ఆ డాక్టర్ ఏ రీతిగా అయితే చెప్తున్నాడో ఆ రీతిగా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, స్వస్థపరచువాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా, లేకపోతే లోకానుసారమైన స్వస్థత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? డాక్టర్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ అవర్ హెల్త్, మెడిసిన్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ అవర్ హెల్త్. అది మన మేలు కొరకే దేవుడు చేసి ఉన్నాడు. కానీ నువ్వు డాక్టర్ మాట పైన ఎక్కువ ఆధారపడుతున్నావా, ఆ యొక్క చిన్న టాబ్లెట్ పైన ఎక్కువ ఆధారపడుతున్నావా, లేకపోతే సృష్టికర్త అయిన యెహోవా ఇచ్చిన మాట పైన నువ్వు ఎక్కువగా ఆధారపడుతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ ఆధారం ఏమై ఉంది ఈరోజు? నీ ఆధారము దేవుని వాక్యమై ఉందా, దేవుని స్వరమై ఉందా, లేకపోతే నీ ఆధారము నీ డాక్టర్ చెప్పిన మాట అయి ఉందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు మీ హృదయంలో మీ నోటితో నాకు స్వస్థత ఉంది అని పలుకుతున్నా కూడా మీ హృదయంలో డాక్టర్ చెప్పిన మాట స్థిరంగా బలపడి ఉన్నట్లయితే నీ జీవితంలో కార్యం చూడలేవండి. ఆ యొక్క మినిస్ట్రీ ఎక్స్పీరియన్సెస్లో చాలామంది నాకు కాల్స్ చేస్తున్నప్పుడు, మేము మీరు చెప్పినట్టు మేము కన్ఫెస్ చేస్తున్నామండి, మీరు చెప్పినట్టు మేము ప్రార్థిస్తున్నామండి, 8 నెలలు అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది, అయినా కూడా దేవుని కార్యంని మా జీవితాల్లో మేము చూడట్లేదండి అని నన్ను క్వశ్చన్ వేస్తూ ఉన్నారండి చాలామంది. అయితే నీ జీవితంలో అది మేనిఫెస్టేషన్లోనికి రావట్లేదు అంటే నీ హృదయంలో ఒకటి ఉంది, నీ నోటితో నువ్వు ఇంకొకటి పలుకుతున్నావు. ఎప్పుడైతే నీ హృదయము నీ నోరు రెండు కలిసి పనిచేస్తాయో అప్పుడు అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని నువ్వు చూస్తావండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది డాక్టర్ దగ్గర వచ్చిన ఆ రిపోర్ట్ని తీసుకొని వచ్చి పాస్టర్స్కి, ఉమెన్ ఆఫ్ గాడ్స్కి, మెన్ ఆఫ్ గాడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. డాక్టర్ నాకు ఇది చెప్పారు, ఇది చెప్పారు అని చెప్తా ఉంటారు. అయితే డాక్టర్ చెప్పిన మాటని డాక్టర్కి ఆయన లోకానుసారంగా నీకు విడుదలని ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ పాస్టర్ ఆత్మీయంగా నీకు విడుదలని ఇవ్వాలనుకుంటున్నాడు, సంపూర్ణమైన విడుదలని ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక డాక్టర్ పైన నువ్వు ఆధారపడి ముందుకు వెళ్తున్నట్లయితే అది నీకు ఇనిషియల్గా మాత్రమే సొల్యూషన్ ఇస్తుంది, కానీ దేవుని మాట పైన ఆధారపడి నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే అది నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుందండి. దేవుని వాక్యము నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుందండి. దేవుని వాక్యమే నీ సర్వ శరీరంకి ఆరోగ్యమై ఉన్నదని దేవుని వాక్యములో సెలవిస్తుందండి. అయితే దేవుని మాట నీ సర్వ శరీరంకి ఆరోగ్యం ఇస్తున్నప్పుడు నువ్వు దేవుని మాటను ఎందుకు స్వీకరించట్లేదు? ఈరోజు నువ్వు దేవుని మాటను స్వీకరిస్తున్న బిడవగా ఉన్నట్లయితే నీ జీవితంలో అనారోగ్యం ఏలడానికి వీల్లేదు, నీ జీవితంలో లేమి ఏలడానికి వీల్లేదు. నీ హృదయము నీ నోరు కలిసి పనిచేసినప్పుడు నీ ముందున్న ఆ లేమి అనే స్ట్రోమ్ని, అనారోగ్యం అనే ఆ యొక్క స్ట్రోమ్ని నువ్వు ఎదిరించాలండి. ఆ యొక్క కొండతో నువ్వు మాట్లాడాలా. యేసు నామముల నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో అన్నప్పుడు అది ఫర్ షూర్గా అది నీ ముందు నుంచి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. హల్లెలూయా. ఆయన బిడ్డవుగా నువ్వు ఉన్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఘనమైన బిడ్డవుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెలుగుని నువ్వు ప్రకాశింపచేసే బిడ్డవుగా నువ్వు ఉండాలండి. హల్లెలూయా. అందుకని ఆదికాండము 1:3 వచనంలో ఆయన ఆత్మ నీళ్ళ పైన అల్లాడుచుండును అని ఉంది అండి. అయితే ఎప్పుడైతే ఆయన ఆత్మ నీళ్ళ పైన అల్లాడుచుండును అనే మాట ఉందో, దేవుడు ఏం చేస్తున్నాడంటే అతని యొక్క మాట చేత సృష్టిని పలికిన వెంటనే సృష్టి అంతా కూడా నెరవేర్చబడిందండి. సృష్టి అంతా కూడా క్రియేట్ అయిందండి అతని యొక్క మాట చేతనే. అయితే అతడు ఒక మనిషిని మాత్రమే యేసుక్రీస్తు ప్రభు కానీ తండ్రి కానీ తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేసి ఉన్నాడండి. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడండి. అయితే ఒక ఆ సృష్టిని మొత్తము ఏలడానికి నీకు అధికారం ఇచ్చి ఉన్నాడండి. అయినా కూడా ఆ సృష్టిని నువ్వు ఏలట్లేదు అంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావు. నీ జీవితంలో ఎక్కడ చేస్తున్నావు అంటే నీ హృదయము నీ యొక్క నోరు కలిసి పని చేయట్లేదండి. హల్లెలూయా. నీలో
ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడండి. ఈరోజు నీ ముందు ఎటువంటి శత్రువు నిలబడి ఉన్నా కూడా, అది క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఎటువంటి శత్రువు అయినా కానీ, అది నీ నోటితో నువ్వు ప్రవచించినట్లయితే, నువ్వు పలికినట్లయితే యేసు నామములో అది నీకు లోబడాల్సిందే. ఎందుకు అంటే ఈ యొక్క సహజ లోకము ఆత్మీయమైన లోకంకి లోబడాల్సిందే అండి. ఎందుకు అంటే ఆత్మీయమైన లోకంలో దేవుడు పలికిన ఆ మాట చేత సహజ లోకము క్రియేట్ అయిందండి. అయితే సహజ లోకంకి అంత గొప్ప శక్తి ఉంటే ఆత్మీయ లోకంకి ఇంకెంత శక్తి ఉందండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఈరోజు మీరు స్పిరిచువల్ రలింతో నడవబడుతున్నారా, దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నారా, లేకపోతే సహజమైన లోకంలో ఇతరులు చెప్పే మాటల్లోని ఇతరులు ముసలి వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ మాట ప్రకారం నువ్వు వెళ్తున్నావా, వాళ్ళ మాట ప్రకారం నువ్వు వెళ్తే కొంతవరకు మాత్రమే నీకు మేలు కలుగుతుంది, కానీ క్రీస్తు మాటను పట్టుకొని దేవుని యొక్క మాట చేత నువ్వు నడిపించబడుతున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చేయగలుగుతావండి. నీ జీవితం ద్వారా అనేకుల్ని నువ్వు వెలిగించగలుగుతావండి, అనేక మంది జనాంగంకి నువ్వు పోషించగలుగుతావండి. అది ఎప్పుడు నీకు నెరవేర్చబడుతుంది, ఎప్పుడు ఆ సామర్థ్యం నీలో నుంచి బయటకు వస్తుంది అంటే, ఎక్కువగా దేవుని వాక్యంని వింటా ఉండాలి, ఎక్కువగా విశ్వాసంలో బలపడతా ఉండాలండి. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసంకి ఉన్న శక్తి ఏంటంటే క్రియేటివ్ పవర్ ఉంటుందండి, క్రియేటివ్ పవర్ ఉంటుందండి. నువ్వు ఏది పలికినా కూడా అది క్రియేట్ అయిపోతుందండి విశ్వాసంతో పలికినప్పుడు. హల్లెలూయా. దేవుని కృపని బట్టి మనకి ఈ యొక్క ధన్యతని అనుగ్రహించినాడండి. కేవలం అది దేవుని కృప అండి. ఈరోజు నువ్వు నేను అర్హులము అర్హురాలను కాదు, కానీ దేవుని కృప చేత మనకి ఆ యొక్క సామర్థ్యంని అనుగ్రహించినాడండి. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అది ఏదైనా కానీ ఆ ఆవగింజంత విశ్వాసము చేత ఆ యొక్క హెపటైటిస్ని కానీ, ఆ యొక్క ఎయిడ్స్ని కానీ, ఆ యొక్క క్యాన్సర్ని కానీ, ఆ యొక్క షుగర్ని కానీ, ఆ యొక్క బీపీని కానీ నువ్వు కమాండ్ చేసినావు అంటే అది ఖచ్చితంగా నీకు లోబడుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మలోకంకి సహజ లోకము లోబడి తీరాల్సిందే అండి. హల్లెలూయా. అయితే నువ్వు ఏమి పలుకుతున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప దైవజనుని గురించి, ఒక గొప్ప ప్రవక్త గురించి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానండి. ఏలియా ప్రవక్త అండి. ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరంలో అతను మనలాంటి ఒక మానవుడే అండి, అతని యొక్క విశ్వాసాన్ని ఉపయోగించినాడండి. ఉపయోగించినప్పుడు వర్షము 3.5 సంవత్సరాలు భూమి పైన కురవడం ఆగిపోయిందండి. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు ఏ రీతిగా ఉంటాయంటే, నువ్వు ఏదైనా అడుగుతున్నావంటే దేవుడు అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడతాడండి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ యొక్క హృదయము నీ యొక్క నోరు కలిసి పని చేయాలండి. హల్లెలూయా. నీ యొక్క హృదయము నీ యొక్క నోరు కలిసి పనిచేసినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతావండి. ఏలియా కంటే గొప్పవాడు ఈరోజు నీలో నివసిస్తున్నాడండి. ఏలియా కంటే గొప్ప సామర్థ్యం నీలో ఉంది కూడా, నువ్వు ఏమి కూడా చేయలేకపోతున్నావండి. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి ఏలియా ప్రార్థిస్తేనే దేవుడు ఆ యొక్క మేఘంని తెరిచినాడండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ఏదైనా అడుగుతున్నావంటే అది సృష్టిని సైతము ఆపేయగలిగిన శక్తి దేవునికి ఉందండి. అది ఎప్పుడు నీ నోటి పైననే దాచబడి ఉందండి. ఆ ఆయుధముని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తున్నావు, నీ నాలుకని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తున్నావు, జీవము కొరకు ఉపయోగిస్తున్నావా, అనేకులకి ఉపయోగకరంగా ఉపయోగిస్తున్నావా, అనేకుల జీవితాల్లో జీవము పలుకుతున్నావా, నిన్ను నువ్వు పరీక్షించుకోనండి ఈరోజు. అయితే నువ్వు నీ యొక్క జీవితంలో ఉన్న అనారోగ్యము అనే ఆ యొక్క కమ్మలి చెట్టును పెకిలించవేయాలి అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలండి. హల్లెలూయా. నీ నోరు నీ హృదయము ఏకీభవించి రెండు కలిసి పనిచేయాలండి. హల్లెలూయా. మనిషి పైరూపముని చూస్తాడు, కానీ దేవుడు నీ అంతరంగంని చూస్తాడండి, నీ హృదయంని చూస్తాడండి. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో రక్తస్రావము కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి తన యొక్క కుటుంబంకి, తన యొక్క భర్తకి, అందరికీ చాలా దూరంగా జీవించిందండి. అయితే ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ క్రీస్తుని గురించిన మాట విన్నప్పుడు, క్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడనే మాట విన్నప్పుడు, నేను అతని యొక్క వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను స్వస్థపడతాను అనే విశ్వాసంతో ఆమె పలికి వచ్చి ఆ వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడిందండి. దేవుని యొక్క ప్రభావము చేత, దేవుని యొక్క శక్తి చేత. అయితే ఈరోజు నీ జీవితంలో ఏదైనా కార్యము నెరవేర్చబడట్లేదా, ఏదైనా డిలే అవుతుందా నీ జీవితంలో, నీ నోరు నీ హృదయము కలిసి పనిచేసినప్పుడు గొప్ప కార్యాలను చూస్తావండి. హల్లెలూయా. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ
స్త్రీ గొప్ప గొప్ప కార్యం ఏ రీతిగా అయితే చూసిందో నీ జీవితంలో నువ్వు కూడా అదే గొప్ప కార్యాన్ని చూడగలవండి. హల్లెలూయా. విమోచింపబడిన వాడు నీలో ఉన్నప్పుడు, విమోచించగలిగిన శక్తి నీకు ఇచ్చినప్పుడు, ఇతరులని విమోచించగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నీ నాలుక చేత అనేకమైన జీవితాల్లో నువ్వు జీవముని పలకాలండి. అనేకుల్ని వెలిగించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడండి. ఈరోజు నువ్వు అనేకుల్ని వెలిగించే బిడ్డవుగా నువ్వు ఉండాలండి. దెన్ అందుకనే ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో అప్పుడు బలవంతుడవో అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మార్కు సువార్త 11:23. ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క హృదయంలో సందేహం ఉండటానికి వీల్లేదండి. సందేహం ఉంది అంటే దేవుని సామర్థ్యం నేను నమ్మట్లేదండి. నీ హృదయంలో సందేహము లేకుండా నువ్వు పలికినట్లయితే గొప్ప కార్యాలు చూస్తావండి. నీ జీవితంలో సందేహము లేకుండా నువ్వు పలికినట్లయితే, ఒక కొండను చూసి సముద్రంలో పడవేయబడాలి అని నువ్వు సందేహింపక పలికినట్లయితే అది ఖచ్చితంగా వెళ్ళి సముద్రంలో పడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే ఈరోజు నీ విశ్వాసంలో శక్తి ఉందండి. నువ్వు ఏదైనా పలుకుతున్నావా, విశ్వాసంతో పలుకుతున్నావా, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి. ఖచ్చితంగా ఆ యొక్క కొండ నీ ముందు నుంచి వెళ్ళిపోతుందండి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ హృదయంలో సందేహముని తీసివేయాలండి. నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థన, నువ్వు మెరపడుతున్న ప్రతి మొరని దేవుడు ఆలకిస్తున్నాడని సందేహింపక నీ హృదయంలో నువ్వు నమ్మినట్లయితే గొప్ప కార్యాలని నువ్వు చూస్తావండి. గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలని నీ ద్వారా దేవుడు చేయిస్తాడండి. హల్లెలూయా. అనేకులకి వెలుగుగా నువ్వు మార్చబడతావండి. ఈ యొక్క మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, మహోన్నతుడా, అద్భుతములు చేయువడా, గొప్ప దేవ తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభు, అవును యేసయ్య, ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క మర్మముని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మా నోటిలో ఎటువంటి శక్తి దాగి ఉంది అనేది ఆ యొక్క మర్మంని మాకు తెలియపరిచిన విధానంని బట్టి నీకు వందనాలు తండ్రి. మా నాలుకని ఏ రీతిగా ఉపయోగించాలో మాకు నేర్పించిన విధానంని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అవును తండ్రి, అవును యేసయ్య, మరి ఈ టెలికాస్ట్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ యొక్క పరిశుద్ధాత్మని కుమ్మరించి మన అడుచున్నాను తండ్రి. వారు ఏ ప్రాబ్లంతో అయితే ఈ టెలికాస్ట్ని చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా, యేసునామంలో వారి యొక్క ప్రాబ్లమ్స్ నుంచి వారిని విడిపించండి తండ్రి. వారి ముందున్న స్ట్రోమ్స్ని అవును తండ్రి, వారు ఎదిరించడానికి ఆ సామర్థ్యంని వారిలో నింపమని అడుగుచున్నాను తండ్రి. వారి యొక్క నాలుకల్ని అభిషేకించండి తండ్రి. వారి యొక్క నోటితో ఏదైతే పలుకుచున్నారో తండ్రి, ఆ యొక్క మాట జీవము పొందుకొని అది మేనిఫెస్ట్ అవునుగా అని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కృపచేత అవును తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని దర్శించమని అడుగుచున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మర్మము ప్రతి ఒక్క హృదయాలలో చూసిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంలో నాటబడునుగాక అని పలుకుచున్నాను దేవా. నీ కృప, నీ క్షేమము అవును తండ్రి ఆ బిడ్డల పైన ఉండునుగాక అని పలుకుచున్నాను తండ్రి. గొప్ప కార్యాలను చూచుదురుగాక అని పలుకుచున్నాను తండ్రి. ఈ ప్రోగ్రాం తర్వాత ఈ యొక్క వాక్యముని విన్న తర్వాత వారి జీవితాలను ఏ రీతిగా కట్టుకోవాలో ఆ సామర్థ్యముని వారికి నేర్పించమని అడుగుచున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవ అవును తండ్రి, ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. ఎటువంటి క్యాన్సర్తో ఉన్న, ఎటువంటి రోగంతో ఈ ప్రోగ్రాంని చూస్తున్న తండ్రి, ఏ స్నామంలో వారిని దర్శించండి దేవా. యేసునామంలో వారిని తాకండి ప్రభువా. యేసునామంలో వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. లార్డ్, యు ఆర్ ద హీలర్ మాస్టర్ అవును తండ్రి. నువ్వు స్వస్థపరిచి యెహోవానని మేము నమ్ముచున్నాము దేవా. మేము నమ్మి ఏదైతే పలుకుతామో అది జీవము పొందుకుంటుందని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము నమ్మి పలుకుచున్నాము తండ్రి, గొప్ప కార్యాలను జరిగించమని అడుగుచున్నాను తండ్రి. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అనేకులు అవును తండ్రి వారి జీవితాల్లో నీ యొక్క మేల్ని, నీ యొక్క కృపని పొందుకున్నాము అనే సాక్ష్యంని మేము విందుముగాక అని పలుకుచున్నాను దేవా. నాజరేయుడైన సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.